జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగల సత్యనారాయణ, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాలరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మడపు శ్రీదేవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొప్పదాని ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, ఎస్సీసీఎల్ కన్వీనర్ మంగ కిరణ్, నక్క నర్సయ్య, కాసర్ల రాజు, వెంగళ అశోక్, దత్తు, తాటికొండ శ్రీనివాస్, త్యాగరాజు, రెడ్డిమల్ల భాను, పోగు దేవరాజు, సాయి, ప్రవీణ్ రెడ్డి, పైసా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలా సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ అక్క కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారతదేశంలో యువ డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కోవిడ్ మహమ్మారి ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఎలాంటి వేడుకలు కానీ చేసుకోవద్దు, పేదలకు నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర కరోనా బారిన పడినటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయ సేవ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానికంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగల సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యావసర ఏవైతే వస్తువులు నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క మహానాయకుల పరంపరలో ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, తర్వాత రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ తర్వాత ఆ పరంపరలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కానీ, ఆ పరంపరలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి రెండు పర్యాయాలు ప్రధానిగా అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా పక్కకు పెట్టి ఇంకా నేను విద్యార్థి దశల్లోనే ఉన్నాను, ఇంకా నేర్చుకునేటి ఇంకా బాగా ఉన్నాయి నాకు, ఇప్పుడే వద్దు ఈ పదవులు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను ఇంకా విద్యార్థిని అనేటువంటి ఒక ఉద్దేశంతో భారతదేశ ప్రధాన్నే పక్కన పెట్టినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. వారు కనీసం ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఉన్నప్పుడు రెండు పర్యాలు కూడా కనీసం మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఈ యొక్క భారతదేశానికి స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి మాననీయుడు. ఇవాళ గ్రామాలలో జాతీయ ఉపాధి పథకం గ్రామాల్లో పేదలకు వచ్చిందంటే అది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే. ఈ విధంగా రాహుల్ గాంధీ గారు పదలను పక్కకు పెట్టి ప్రజా సేవే ముఖ్య ధ్యేయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజాసేవే ముఖ్య ధ్యేయంగా భారతదేశంలో యొక్క ప్రజలను మేము సేవకులమైనటువంటి ఒక ఉద్దేశంతో అన్ని కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక దిశ చూపిస్తున్నటువంటి నాయకుని యొక్క బాటలో మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి బాటలో నడుస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా వారికి ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఇవ్వడానికి మా వంతు కార్యక్రమం ఒక సైనిక వల్ల చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యక్షులు, రేపు కాబోయే అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారు ఆదేశించిన ప్రకారం, రాష్ట్ర పిసిసి ఆదేశించిన ప్రకారం ఏది వేడుకలు చేయకండి, ఈ కరోనా బారిన పడిన ఎవరైతే ఉన్నారో బాధితులు వారికి నిత్యావసర వస్తువులు కానీ ఏ విధమైన తోచిన సహాయం ఆయన జన్మదిన సందర్భంగా చేయాలని చెప్పి ఉద్దేశంగా మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అతను ఈ సంవత్సరమే కాకుండా పోయే సంవత్సరం కూడా జన్మదినానికి ఏ వేడుకలు చేసుకోకుండా ఈ కరోనా బాధితులకు అన్నదండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి
వారిచ్చిన ఆదేశ ప్రకారం ఈ రోజు చేసుకుపోతాం. ఇలా ఈ కరోనా మన దేశంలోనే కాకుండా ఈ కరోనా మహమ్మారి దాంతో ప్రపంచమే మొత్తానికి అతలాకుతలమైపోతున్న ఈ కష్టదశలో ఈ ఆపన ఈ స్థాయిలో చేదోడు బాధోడుగా కరోనా బాధ మనకు వాళ్లకు అండదండగా పేదలకు ముఖ్యంగా వలస కార్మికులు ఉన్నారు. కోవిడ్ బారి ఉన్న హాస్పిటల్లో నిత్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషెంట్లే కాకుండా వారికి వచ్చిన వాళ్ళకు కానీ నిజంగా కూడా ఇలా మన సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మన పట్టణంలో ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నాయో చాలా స్వచ్ఛంద సమస్యలు కానీ వివిధ పార్టీలు కానీ మా పార్టీ కూడా మేము ముందుండి మా కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాం. అన్నదానాలు కానీ వివిధ ఏదో తోచిన విధంగా ఆప్తులు వాళ్లను ఈ ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలనే దిశగా ముందుకు వస్తున్నది. ఇలాగ ఇందులో భాగంగానే ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము ఇదే కార్యక్రమాలు ఏదైనా సేవకు మేము ఈ బాధితులు మా వంతు కృషిగా వారికి అన్నదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి శాంతినగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గరీబ్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మన పిసిసి పిలుపు మేరకు ఏఐసిసి పిలుపు మేరకు మరి రాహుల్ గాంధీ గారి జన్మదినం చేసుకోవడానికి మరి ఏ ఆర్భాటం లేకుండా ఏదన్నా కూరగాయలు కానీ ఏదన్నా నిత్యావసర వస్తువులు పంచాలి, ఈ ధూమ్ధాములు చేయకుండా మరి చేయాలని చెప్పి పిసిసి ఆదేశం మేరకు మరి ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎవరికో కొంతమందికి వారికి కొన్ని నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. బీడీ కార్మికులకు జీవన వృద్ధితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ నాయకులు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యాలయంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గోవిందరావు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్, గౌరవ అధ్యక్షులు ముషం రమేష్ మాట్లాడారు. సమావేశంలో సూరం పద్మ, గడ్డ స్వప్న, దాసరి రూప, చెందుపట్ల పోచమల్లు, కిషన్ రాము తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులు ఎన్ని స్థలాలు ఉన్న వాళ్ళందరికీ ₹5 లక్షల తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు సంబంధించి ఎలక్షన్ టైంలో 2019 లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే కొత్తగా చేస్తున్న పిఎఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా బీడీ పెన్షన్ జీవన వృత్తి మంజూరు చేస్తారని చెప్పింది. మరి బీడీ కార్మికులు అనేక మంది మరి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. జీవన వృత్తి రావడం వల్ల దాదాపు 1000 మంది దరఖాస్తులు మూలగబడి మరి ప్రభుత్వం అధికారికి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఏ ఒక్క బీడీ కార్మికులకు రాను కూడా కొత్తగా జీవన వృత్తి అందించే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి బీడీ కార్మికులు గతంలో బీడీ కార్మికులకు సంబంధించిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడం లోన్ వచ్చేది ఉంది, అది కూడా బంద్ అయిపోయింది. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తామను, ఎవరైతే బీడీ కార్మికుల్లో మన సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళందరూ గుర్తించి వాళ్ళకు ఒక ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తామను. మరి ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే ఏదైనా స్కీమ్ మొత్తం బంద్ అయిపోయింది, దాన్ని డబుల్ బెడ్రూమ్గా మార్చింది. కాబట్టి ఈ రకంగా బీడీ కార్మికులందరూ పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క బీడీ కార్మికులకు రోజు ఉపాధి తగ్గిపోతూ ఉంది, మరి వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి దానికి బదులు ఇంకా వాళ్ళకి ఉపాధి కొరకు బీడీ కార్మికులకు వేరే పనులు కూడా ప్రభుత్వం సృష్టించవలసిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి బీడీ కార్మికులకు ఎవరైతే అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి, కటాఫీతో నిమిత్తం లేకుండా. అట్లాగే ఎవరైతే బీడీ కార్మికులలో వాళ్ళందరూ స్థలం కలిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళందరికీ బీడీ కార్మిక పెన్షన్ అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా స్థలాలు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళందరికీ మంజూరు చేయాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రం లోపల 2వసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది.
రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఎలక్షన్ల లోపల నిజామాబాద్ బహిరంగ సభ లోపల బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవనభృతి ఇస్తానని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే హామీ ఇవ్వడం జరిగింది. కానీ కేవలం ఒక్క దుబ్బాక ఎలక్షన్ల కొరకు ఉమ్మడి మెదక్ జిల్లా లోపల మాత్రమే జీవనభృతి ఇచ్చి మిగతా అన్ని జిల్లాలను కూడా విస్మరించడం జరిగింది. ఎక్కడా కూడా బీడీ కార్మికులకు కొత్త జీవనభృతి అనేటువంటిది అందివ్వడం లేదు. కాబట్టి తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కటాఫ్ డేట్ తో నిమిత్తం లేకుండా తెలంగాణ లోపల పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమల లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవనభృతి వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భం లోపల ఈ జిల్లా లోపల మరి సిరిసిల్ల పట్టణం లోపల కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కానీ మరి రైతు తర్వాత ఉన్నటువంటి రైతుల తర్వాత ఉన్నటువంటి అత్యధికులు బీడీ పరిశ్రమల లోపల పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి. ఇదే సందర్భం లోపల స్థలాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉద్యమంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతం లోపల కేంద్ర గవర్నమెంట్ బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడం కోసం కొంత తోడ్పాటు అందించాయి. కానీ డబుల్ బెడ్రూమ్ల కింద కేంద్ర గవర్నమెంట్ పూర్తి స్థాయి లోపల రాష్ట్రానికి అందజేస్తూ ఉన్నది. కాబట్టి బీడీ కార్మికులకు నేరుగా అందించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వెనువెంటనే తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా వెనువెంటనే స్థలం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు వెనువెంటనే ఇవ్వాలి. అది ఇదే సందర్భం లోపల మరి బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు కూడా లేని వారు ఉన్నారు. కాబట్టి వెనువెంటనే రేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో నిరాడంబరంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట యాచకులకు మాస్కులు పనులను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, నాయకులు లింగంపల్లి కిరణ్, కనకరపు రాకేష్, నాగుల రామగౌడ్, వస్తాద కృష్ణ, దాడి మల్లేశం, యువన్, మరిపెల్లి రాజు, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కరోనా మహమ్మారి కరోనా నిబంధనలు అనుసరించి నిరాడంబరంగా జరుపుకోమన్నటువంటి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడున్నటువంటి పేదలకు పండ్ల పంపిణీతో పాటు మాస్కులు పంపిణీ చేసి కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణ పత్రులు కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని వారికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పార్వతి పరమేశ్వరి ఆశీస్సులు కూడా శ్రీ రాహుల్ గాంధీ గారికి ఉండాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో రాబో రోజుల్లో ఈ దేశం మరింత ముందుకు పోవడానికి ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ దేశ ప్రధానిగా కాగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు మన్మోహన్ సింగ్ గారికి పెద్దలకు ఆ బాధ్యతను అప్పేపి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకొని ప్రజలకు మేలైన పరిపాలన అందించడానికి సూచనలు ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటే సమస్యలు నిర్మోహమాటంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం దిగివచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబో రోజుల్లో గత ఆయన తండ్రి గారు ఈ దేశానికి ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు వాళ్ళ
నానమ్మ గాని తాతా జవహర్లాల్ ఇంద్రగాంధీ గారి యొక్క ఆలోచన విధానం పులికిపుచ్చుకొని రాబో రోజులు దేశాన్ని అగ్రగామికి తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతాయి చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొకసారి వారికి మరి దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజ స్వామి పార్వతి పరమేశ్వర ఆశీస్సులు వారికి అందాలి ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పుట్టిన సందర్భంగా ఈరోజు భారతదేశ రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వెన్నాడ పట్టణంలో పెద్దలు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందరూ కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున పోచకులకు పండ్లు పంపిణీ మస్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇలా ఒక విధంగా వస్తుంటే రాహుల్ గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కూడా ఇలా వినియోగించుకోలేదు. ఎందుకంటే ప్రజాక్షేమమే ప్రజారక్షణనే భారతదేశమే ముఖ్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. ఇలా కొంతమంది ఉన్నారు ఇలా ఒక రాష్ట్రం అంటేనే అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవులు ఆలోచిస్తున్నారు. కానీ భారతదేశం కోసమే కష్టపడే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఇలా ఆయన ఒక్కడే కాదు ఆయన తండ్రి ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం కోసం ప్రాణాలు విడిచిన వ్యవస్థ. అంతకుముందు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు తల్లి కూడా ఇందిరాగాంధీ గారు పెద్దలు పేదల కోసమే కష్టపడి పేదల కోసమే ప్రాణం విడిచిన కుటుంబం. ఇలా స్వతంత్రం కోసం కష్టపడిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన మహోన్నత వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇలా వారికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో అని ఇలా వేములవాడ పట్టణంలో వారికి పెద్ద ఎత్తున వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంతో రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆయన ఆరోగ్యంతో ఆశీర్వాదంతో ఉండి కాబోయే ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అని కూడా మనకు చేర్చు. త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా నూతన కలెక్టర్ కార్యాలయంతో పాటు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి నూతన కలెక్టర్ సమీపంలో బైపాస్ రోడ్డు పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమయ్య, వైస్ చైర్మన్ మంజ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు పోచవేలి సత్య, ఎల్లయ్య, రాపల్లి దినేష్, అన్నారం శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం ఈ రోజు లెక్కించారు. 39,22,000 రాజన్న ఆలయానికి ఆదాయం సమకూరినట్టు ఆలయ ఇవ్వు కృష్ణప్రసాద్ తెలిపారు. కానకల రూపంలో బంగారం 14.50 గ్రాములు, వెండి 3.10 కిలోలు వచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఈవో పేర్కొన్నారు. Thank you.
కాంగ్రెస్ పార్టీ తంగలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, టోనీ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ఆధ్వర్యంలో అంకుశాపూర్లోని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ లో వృద్ధులకు పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చుక్క శేఖర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, చోటు హరీష్, వినయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, రాహుల్ గాంధీ గారి 51వ జన్మదినం సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక విశ్వనాథం లగిశెట్టి విశ్వనాథం గారి వృద్ధాశ్రమంలో మాస్కుల పంపిణీ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ సాకారం చేసిందో శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆమె కళలు కన్న తెలంగాణ తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, అలాగే మా మండలానికి వచ్చేసి మా మండల గ్రామాల్లో యువతన కావచ్చు, అందరినీ మేల్కొల్పి ఈ దగులుబాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి అక్రమ నిరంకుశ పాలనను బొందబెట్టే ఉద్దేశంతో యువతనందరినీ మేలుకొల్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో తనను భావి భారత ప్రధానిగా చేసే ఉద్దేశంతో కంకణబద్ధులై ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మనము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో పనిచేసి రాహుల్ గాంధీ గారికి మనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోని తీసుకొచ్చి ఆయనకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాల్సిన సందర్భం కూడా ఆసన్నమైంది. దానిలో భాగంగానే ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేసి ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దోహదం పడాలి. అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు పాల్గొంటే కరోనా కాలంలో ప్రజలకు అండదండగా ఉండాలని యువతకు పిలుపునివ్వడంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, యువత అందరూ తగిన అవకాశాలు పొందారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి 51వ జన్మదిన సందర్భంగా ఇలా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, మాస్కులు పంపిణీ చేసి రాహుల్ గాంధీ గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలను తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని, స్వరాష్ట్రాన్ని ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన కూడా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎలా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఇలా వారి జన్మదిన సందర్భంగా వారికి, రాహుల్ గాంధీ గారికి తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాట ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ ఆకాంక్షలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిరో మీరు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఏ విధంగా అయితే మీరు ఆకాంక్షించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిరో, మీ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతలేదు. అందుకే ప్రజలంతా మేల్కొన్నారు, మాలాంటి యువతరం అంతా మేల్కొన్నారు. రాహుల్ గాంధీ గారి బాటలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో రాహుల్ గాంధీకి జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం, వారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తాం. రుద్రని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సేవ చేయాలనే ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సమక్షంలో పార్టీ మండల ప్రెసిడెంట్ బైరి గంగమల్లయ్య, సర్పంచ్ ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతి వివాహానికి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో నాయకులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, తర్రలింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్, అభిలాష్, మనోజ్, దయాల శ్రీనివాస్, సోద్యారపు రమేష్, కట్పూరి దాసు, కాదా శ్రీనివాస్, దయాల నరసయ్య, మేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
केन्द्र राहुल गांधी पुट्टिन रोजु संदर्भंगा अदे विधंगा पेद कुटुंबं सिंगारपु रजित लक्ष्मण कूतुरु बागा अंटे पेल्लि वेशलो अच्चिनंदुकु बाबुकु आरोग्यं अनारोग्यं बालेकुंडा मंचान पड़ी लेवन परिस्थितुल्लो कांग्रेस पार्टी कार्यकर्तल तरपुन मंत्रिकिनि जम चेसि 20,000 रूपायल कुटुंबानिकि इच्चु जरिगिंदि अदे विधंगा ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎవరైనా దాతలు వచ్చి ముందుకొచ్చి చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పెద్దలు గౌరవనీయులు ఆదిశేణ గారి పిలుపు మేరకు రుద్రంగి గ్రామంలో సింగార ప్రజిత అనే పేదింటి అమ్మాయికి పెళ్లి కుదిరింది. కావున ఆమెకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున 20,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు అమ్మాయికి ఇలాంటి ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఆమెకు పెళ్లికి ప్రతి ఒక్కరు భుజాల మీద వేసుకొని ఆమె పెళ్లిని విజయవంతంగా ముగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆమె పెళ్లికి పూర్తి అన్నం పెట్టే భోజనాల ఖర్చులు మొత్తం మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మాటిస్తూ ఆమెకు పెళ్లి అయి సాగనంత దాకా మేమందరం వెంటనే ఉంటామని చెప్పి మాటిస్తూ ముగించుకుంటాం. మండల కేంద్రానికి సంబంధించినటువంటి సింగారపు లక్ష్మణ్ గారు పశువులను కాస్తూ జీవనం కొనసాగించేటువంటి అతి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి గత 5-6 సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం వల్ల ఈ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం జరిగింది. ఈ సమయంలో వారి కూతురు రజిత మరి పెళ్లికి ఎదగడంతో ఇటీవల అనేక సామాజిక మాధ్యమాల ద్వారా వీరి యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని నా కళ నా అక్షర స్వచ్ఛం అనేటువంటి ఫేస్బుక్ ద్వారా కానీ ఇతరులు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు వారి యొక్క కుటుంబం యొక్క కన్నీటి గాథను చెప్పినటువంటి తరుణంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఓ సంకల్పంతో రుద్రంగి మండల కేంద్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా నగదు కొంత సహాయాన్ని ఈ ఆ అమ్మాయి పెళ్లికి ఈరోజు ఇవ్వడంతో పాటు రుద్రంగి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ప్రబలత మనోహర్ గారు కూడా మరోజు పెళ్లికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అతిథులకు భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మరి కార్యక్రమాన్ని అన్ని దానాల కంటే అన్నదానం విన్నట్టుగా వారు కూడా ముందుకు రావడం అభినందనీయం. మరి ఇలాంటి వారికి గుడిసెను చూస్తే మనసు తరక్కపోతూ ఉంది. మరి ప్రభుత్వానికి మేము కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంటి జాగ ఉందంటున్నారు, వాటి గుడిసెలు ఉంటున్న పరిస్థితుల్లో కిరాయికి ఉంటున్న పరిస్థితుల్లో వీరికి డబల్ బెడ్రూమ్ నిర్మాణానికి కూడా ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో 5,04,000 రూపాయలు మరి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీరికి మంజూరు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా ఇలాంటి అనేక మంది పేదలు ఆయా గ్రామాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తున్న క్రమంలో సామాజిక దృక్పథంతోటి ఇలాంటి పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థల పాటు సామాజికంగా ముందుకొచ్చేటువంటి పేదలందరూ కూడా ముందుకొచ్చి మరి సహాయం చేసి ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కృషి చేస్తున్నామని అన్నారు మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా. కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో
మండల కేంద్రంలో రాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ముందు ముందు ప్రధాని పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తూ మేము కొండ్రపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము. అలాగే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా పాల్గొన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై కాంగ్రెస్. కొండరావుపేట మండల కాంగ్రెస్ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కార్యదర్శులు బోపన్న అండ్ ప్రభాకరు అధ్యక్షులు పాషా గారు మిగతా కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భారతదేశ రాబోయే కాలంలో ప్రధాని కావాల్సిన వారు వారు జన్మదినం జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భారతదేశమును అగ్రగామిగా నిలిపే విధంగా వారు ప్రధాని పీఠాన్ని అధిరోహించే విధంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం ఇదే పద్ధతిన కలిసికట్టుగా మన మండల శాఖ నుంచి వారు ప్రధాని అవడానికి మన వంతు కృషిగా ఫిరోజ్ పాషా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మనమందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రధానిగా కావడమే మనం ముఖ్యంగా చూస్తూ ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో నూతన మురికినీటి కాలువ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి. ఈరోజు సిరిసిల్ల పట్టణం 25వ వార్డులో నూతన మురికి కాలువ నిర్మాణ పనులకు చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు కుడికాల రవికుమార్, తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి మేనా రవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు, కాంట్రాక్టర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన సింగారపు లక్ష్మణ్, లక్ష్మి దంపతుల కూతురు శనిగారపు రజిత వివాహానికి ప్రవాస భారతీయులు బొల్లి కుమార్ సహకారంతో చంద్రుతి సిఐ శ్రీలత చేతుల మీదుగా పుష్పమంటలు అందించారు. యువతి తల్లిదండ్రులు నిరుపేద స్థితిలో ఉండడంతో సిఐ మానవత్వంతో స్పందించి యువతి పెళ్లికి కావాల్సిన పెళ్లి చీరలను వారికి అందించారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి రజిత వివాహానికి సహాయం అందించాలని సిఐ శ్రీలత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బొజ్జ మహేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ముందుకెళ్తూ ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అదే నేపథ్యంలో ఈరోజు సింగారపు నర్సయ్య, సింగారపు లక్ష్మణ్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కూతురికి పెళ్లి చేరేటువంటి స్థితిని అర్థం చేసుకొని తన వంతు కృషిగా సోషల్ మీడియా అంటే ఈ అమ్మాయికి ఆడపడుచుకు పెళ్లి చేయాలనే నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాన్ని పెట్టడం వల్ల దానికి ముందుకొచ్చినటువంటి డోనర్ యొక్క దాత ఇచ్చినటువంటి పుస్తే మెట్టెలు పట్టు చీరను ఈరోజు నా చేతుల మీదుగా ఆడపడుచుకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా నా కలం అక్షర సత్యం పోస్ట్ ఈ ఐడి మీద ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే 17,000 మంది ఫాలోవర్స్ను ఈ ఐడి పేరిట వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా వేల సంఖ్యలో పెరిగి
ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. యువత కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నాకలం అక్షర సత్యం టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సింగారపు రచిత యొక్క పరిస్థితిని సోషల్ మీడియా నాకలం అక్షర సత్యం ద్వారా ప్రపంచానికి తెలియడంతోనే చాలామంది దాతలు ముందడుకు వచ్చి అమ్మాయి పెళ్లికి సహకరిస్తున్నందుకు మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే భాగంగా చందుర్తి మండల సిఐ మేడం గారు ఇటు విషయాన్ని తెలియజేయడంతో తన సొంత చెల్లిలా భావించి సామాజిక బాధ్యతతో ఈరోజు ఒక ఆడపడుచు లాగా భావించుకొని ఒక చీరను మేడం అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలలో యువత ముందుండాలని చెప్పి మేడం ఈరోజు అందరికి కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దుబాయ్ ఎన్ఆర్ఐ గారైనటువంటి బొల్లి కుమార్ గారు ఈ అమ్మాయి పెళ్లి పరిస్థితిని తెలుసుకొని పుస్తమంటలు మరియు పట్టు చీరను ఇవ్వడానికి ముందడుగు రావడం జరిగింది. అట్టి పుస్తమంటలు మరియు పట్టు చీరను ఈరోజు మేడం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. దాతలు ఇంకెవరైనా ఉంటే 24వ తారీఖు నాడు అమ్మాయి పెళ్ళి ఉన్నది కాబట్టి ఇంకొంచెం సహాయం చేస్తే వాళ్లకు హెల్ప్ అవుతుందని చెప్పి మా టీం తరఫున కోరుకుంటూ ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ప్రత్యేకంగా సిఐ మేడం గారికి ఎస్ఐ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇవాళ ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.